అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆనాటి మహిళలు వారికి పని గంటలు నిర్ణీత పని గంటలు కల్పించాలని, అదేవిధంగా ఓటు హక్కు కల్పించాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపులను అరికట్టాలని ఏదైతే పోరాటంలోకి వచ్చారో ఎంతోమంది వారు అసువులు బాచిపి ఈ యొక్క హక్కును తీసుకొచ్చి పెట్టారు. మహిళలకు ఓటు హక్కు అనేటువంటిది కూడా రావడం జరిగింది. అయితే అనేక పోరాటాల ఫలితంగా 8 గంటల పని విధానం అనేది అయితే వచ్చింది, కానీ ఇంకో వైపు చూసినట్లయితే 8 గంటలు అనేది 12 గంటలు పని చేయించుకునే పరిస్థితి ఈరోజు కూడా కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. శ్రమకు తగినటువంటి వేతనం ఎంత మేరకు వారికి స్వతంత్రత ఇస్తారు, వాళ్ళని పని చేయించేటువంటి పరిస్థితి వస్తుందంటే అది పూర్తిగా లేనటువంటి పరిస్థితి. ఆ ప్రతి దానిలో మహిళ అంచివేత గురవుతా ఉన్నారు. ప్రతిదీ ప్రశ్నించాలి, ప్రతిదానికి పోరాటం చేయడానికి సిద్ధం అవ్వాలి. ఇప్పుడే కాదు, 1917లో మహిళా సమస్యల మీద మహిళలకి సమస్యలు ఉన్నాయి అని అప్పట్లో సోవియట్ ఫోరం అనేది ఫామ్ అయ్యి ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపు శ్రామిక వర్గం అందుకొని సోవియట్ రష్యా ఫామ్ అవడానికి కూడా కారణమైంది. అలాంటి పిలుపే 1960, 70, 80 దశకాల్లో స్టూడెంట్స్ మార్పు కోసం ప్రజలు పోరాటాలు చేయడానికి ముందుకొచ్చున్నారు. ఇప్పుడు తగ్గుతోంది, 90లు ఇప్పుడు తగ్గుతోంది. మరింత ముందుకు రావాలని కోరుకుంటున్నాను.